ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అవన్నీ ట్రైలర్స్ చూసిన తర్వాత శోభన్ బాబు గారు చనిపోలేదు, మళ్ళీ నాగచైతన్య రూపంలో ఉన్నాడు అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఆర్టిస్ట్నే, నాగచైతన్యతో 2-3 సినిమాలు తీశా. ఇంత కామ్గా ఇంత గొప్పగా ఇతను నటిస్తాడా, నాకే ప్రౌడు జలసి అంటే ఈర్ష్య అన్నీ కలిగినాయి నాగచైతన్యాన్ని నేను చూస్తుంటే. ఈయన డబ్బింగ్ చెప్పిన విధానం టీవీ ట్రైలర్ చూడండి మీరు, అందులో ఎవరి మీద డిపెండ్ అవ్వను నేను బతకడానికి అనే డైలాగ్ ఉంటుంది. రావు రమేష్ గారు డైలాగ్ చెప్పిన తర్వాత ఎంత గొప్పగా ఎంత బాగా చెప్పాడంటే, డైలాగ్ కింగ్ అని నీకు నేను పేరు ఇవ్వచ్చు బాబు, ఎక్సలెంట్ అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాగచైతన్య చాలా మంచివాడు అని నాకు తెలుసు, చాలా గొప్ప నటుడు అని ఈ సినిమాతో నేను తెలుసుకున్నా బాబు. అంటే మంచి క్యారెక్టర్లు పడక అలాగే నటిస్తున్నాడు, మంచి క్యారెక్టర్ పడితే ఏదైనా చేస్తాడు అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. నీ గురించి ఇంకెక్కువ చెప్తే నీకు దిష్టి తగలేదు బాబు. ఈ సంబంధం గురించి మనం ఏ ప్రత్యేకంగా, నేనే ప్రత్యేకంగా ఆమెకి నేను సర్టిఫికేట్ ఇవ్వక్కర్లా. సమంత నీకు సర్టిఫికేట్ కావాలా? అబవ్ ఆల్ శివ నిర్వాణ. శివ, రాజేంద్ర గారు రిటైర్ అయిపోయారు, నువ్వే ఆ ప్లేస్లోకి వచ్చావు. ఇలా చాలామంది ఇది ఈ రోజుల్లో ఇంత ఫాస్ట్గా సినిమా తీసే రోజుల్లో 4 సాంగ్స్, 4 ఫైట్స్, ఫారెన్లో యాక్షన్ డ్రామాస్ ఇవన్నీ తీస్తున్న ఈ రోజుల్లో సింపుల్గా 3 లొకేషన్లు పెట్టుకొని, ఇది మలకపేటలో వెళ్ళాం, అల్యూమినియం ఫ్యాక్టరీ వెళ్ళాం, ఇంకో చాటుకి వెళ్ళాం, 3-4 లొకేషన్లే. ఈ లొకేషన్స్తో 3-4 లొకేషన్స్తో ప్రపంచం అంతా కుటుంబాన్ని చూపించాడు శివ నిర్వాణ. ఇంతకంటే గొప్ప ఫిల్మ్స్ నువ్వు ఆటోమేటిక్ తీస్తావు ఇక. ఎందుకంటే రాజేంద్ర గారు బిగినింగ్లో చాలా మంచి సినిమాలు తీసేవాడు, జ్యోతి, కల్పన, నిప్పు లాంటి నిజం, ఇక మంచి ఫ్యామిలీ డ్రామాస్ చాలా చాలా గొప్ప సినిమాలు తీశాడు. సేమ్ ఇప్పుడు ఇప్పుడున్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్లో ఇంత సింపుల్గా కథ తీసుకొని ఇంత గొప్పగా తీసిన డైరెక్టర్ అంటే 1-2-3 వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే శివ నిర్వాణ నువ్వే. అంత చాలా గొప్పగా సినిమా తీయడం జరిగింది. ఇంత మంచి సినిమా ఏంటంటే, ఈ సినిమా నేను బాగా యాక్ట్ చేస్తేనో, రావు రమేష్ గారు బాగా యాక్ట్ చేస్తేనో, నాగచైతన్య బాగా యాక్ట్ చేస్తేనో, ప్రొడ్యూసర్లు బాగా డబ్బులు పెడితేనో వచ్చే సినిమా కాదు ఇది. డైరెక్టర్కి మనసులో ఆ ఫీల్ ఉంటే, ఆ లోపల ఆ జీల్ ఉంటే, ఆ అనుభూతి డైరెక్టర్లో ఉంటే ఇలాంటి సినిమా వస్తుంది. అంతేగాని నారాయణ రైటరు పేపర్ మీద కథా మాటలు రాసి ఓ బైండు, ఇవి 70 సీన్లు శివ నిర్మాణ దీన్ని బాగా తీ అంటే తీసే వ్యవహారం కాదు ఇది. ఇదే స్క్రిప్టు నాకు ఇచ్చినా నేట సచ్చినా తీయలేను. ఆ ఫీల్ ఓన్గా మనసులో నువ్వు ఫీల్ అవుతుండాలా, హీరో ఎలా తాపత్రయపడుతున్నాడు, హీరోయిన్ ఎలా సఫర్ అవుతుంది, అల్లుడు మామ ఎలా కోపడుతున్నాడు, నాన్న ఎలా దాన్ని సమర్థించుకుంటున్నాడు, ఇన్ని వేరియేషన్స్ ఒక డైరెక్టరు ఎవడి పాత్ర వేసినా గొప్పగా నటించే అవకాశం వస్తుంది, వచ్చింది. కాబట్టి అదృష్టం నాకు వచ్చింది, రావు రమేష్కి వచ్చింది ఆ పాత్రలో. ఈ పాత్రలు ఆయన ఎవరితో చేయించినా కానీ ఇంతే బాగా పేరుస్తుంది. అంత గొప్ప అనుభూతితో సినిమా తీగలిగిన డైరెక్టరు శివ నిర్వాణ. శివ, ఇలాంటి మంచి ఫిలిమ్స్ తీస్తూ ఉండు, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. పత్రికేయులు, ఫస్ట్ నాకు శివ నిర్వాణ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పదలుచుకో సార్. నాగ చైతన్య గారు స్పాట్లో యాక్ట్ చేస్తుంటే అతను చెప్పిన డర్మి డర్మి కూల్ కూల్ అనే టైప్లో ఆయనది ఏది తెలియదు మనకి, అంత కూల్గా ఉంటారు ఆయన. ఎలా వస్తుందో అటు స్క్రీన్లో పోసాని గారు చెప్పినట్టు చూస్తే నేను షాక్ అయిపోయాను. పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ సార్. ఇది ఇక్కడ మించి యు ఎంటర్డ్ ఎ న్యూ ట్రాజెక్టరీ ఇన్ యువర్ కెరియర్ అని చెప్పాలి. కొత్త ఆర్బిట్లోకి వెళ్ళారు ఆయన. ఆశ్చర్యం కలిగింది, మరి అంత కూల్గా ఆయన ఉంటారు, పెద్ద మనకు సీరియస్గా ఉన్నట్టు కనిపించదు సెట్లో. బట్ ప్రతి సీను, ఎందుకంటే సమంత గారు సెకండ్ హాఫ్లో వస్తారు, ఆవిడ సంగతి తెలుసు, ఆవిడ ఎన్ని చేశారు ఏంటి. బట్ సెకండ్ హాఫ్ వరకు ఎలా ఆగుతుంది అని నేను ఆ హీరోయిన్ ఫస్ట్ డే చూసినప్పుడు నాకు తెలియలేదు కాన్ఫిడెన్స్.
దివ్యాన్షు గారి పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాడినరీ అండి. పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్, ఎందుకంటే ప్రమంత గారు వచ్చేదాకా ఎలా అవుతుందని నాగ చైతన్య గారు ఆవిడ హోల్డ్ చేసిన విధానం ఫస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే శివ నిర్వాణ గారు మిడిల్ క్లాస్ అంటాం కానీ పెయిన్ని కమర్షియల్గా చెప్పే అద్భుతమైన దర్శకుడు అండి అతను. పెయిన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్పడం చాలా కష్టం. ఏం గురుగారు అంతే కదా సార్, పెయిన్ని తీయాలంటే చాలా గట్స్ కావాలండి. దాన్ని ఎంత గొప్పగా తీసి ఇవాళ నాకు వస్తున్న అప్లాస్ నా క్యారెక్టర్కి, ఎవరెవరో చేసి ఏడ్చేస్తుంటే ఫోన్లో ఆయన చెప్పారు రమేష్ గారి జగన్నాథం పాత్ర మీకు అవుతుందని ఎక్స్పెక్ట్, ఇంత అప్లాస్ వస్తుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ శివ గారు ఇలాంటి నాకు పాత్ర ఇచ్చినందుకు. పోసాని గారితో చేస్తున్నాను సేపు ట్రీట్ అని ఆయన్ని చూసి ఎలా షాక్లో ఉంటుంటాం, ఆయన మొహం ఆయన ఎక్స్ప్రెషను మూర్ఖంగా అలా చూపు చూసి ఒక డైలాగ్ ఇసిరారంటే అది మిసైల్లా ఉంటుంది. అది ఆయన ఆయనకే చెల్లుబాటు అవుతుంది, ఇంకెవరికి అది యూనిక్. అది ఆయన నోట్లోంచి వచ్చేసరికి అది మ్యాజిక్ అయిపోద్ది. ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం, ఈ క్యారెక్టర్స్కి ఇంత మంచి పేరు రావడం నాకు అనుభూతి అండి. ఈస్థెటిక్ సెన్స్తో ఆయన తీసిన డైరెక్టర్ గారు, ఎందుకంటే డైలాగ్ టు డైలాగ్ కాకుండా ఈ సినిమా తీసిన విధానం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ముందు దానికి ఇదొక రెఫరెన్స్ అవుతుంది సినిమాని ఫస్ట్ నమ్మాను, అది జరిగింది. అలాగే హరీష్ వెద్ది గారికి సాహు గారికి ఈ ప్రొడ్యూసర్, ఎందుకంటే అందరి గురించి చెప్తాం, ప్రొడ్యూసర్ గురించి లాస్ట్లో రూపాయి తీసుకునేవాడు వాళ్ళే వాళ్ళ గురించి, కానీ వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో ఇంత సక్సెస్ వచ్చాక. ఎస్పెషలీ లాస్ట్ సీన్ సమంత గారు చేస్తుంటే నా వైఫ్కి అంత వేగం ఏడుపు రాదండి, బాగుంది కదా నేను అంటుంటే సైలెంట్గా ఉంది, మాట్లాడలేదు చూస్తుంటే. తర్వాత కారులో వెళ్తుంటే చెప్పింది, ఏడుపు తట్టుకోలేకపోయానండి. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అండి, ఇవాళ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు. దీనికి ఆడియన్స్కి ముందుగా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లానే మాకు ఫస్ట్ నుంచి మీడియా సపోర్ట్ కూడా బాగా చేశారు, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అట్లానే ఈ సినిమాకు మా చేసిన శివ గారికి, దీంట్లో అద్భుతంగా చేసిన చైతన్య గారికి, సమంత గారికి, దివ్యాంశుకి, ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్స్ అయిన రావ రమేష్ గారు, పోసాన్ గారికి, అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అట్లానే పనిచేసిన ప్రతి ఒక్కరికి సినిమాకి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్, అండ్ మంచి సినిమాలు తీయాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. బాంబే అండ్ విత్ సబ్ టైటిల్స్ అండ్ ఇట్ వాస్ అ హౌస్ ఫుల్ అండ్ ఐ వాస్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీబడి, రమేష్ సార్, ప్రశాంత్ సార్, సమాంథా చే ఫర్ లెటింగ్ మీ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ శివా సార్ ఫర్ నాట్ గివింగ్ అప్, బీ పేషెంట్ అండ్ ట్రయింగ్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మీ and Sahu sir and Harish sir for having me as a part of this. Thank you. Andriki namaskaram. Ante enta sep dorikindi kada em maatladalani aalochinchadaniki kani actually blank nijanga chaala interviews chesam repeat you know cinema gurinchi cinema paina namakam టీం పైన నమ్మకం అన్నీ ఓకే, సినిమా చూశాను నమ్మకం ఉండేది, కానీ ఆ రిలీజ్ డే రోజు 2:30కి యూనో లేచిపోయాను అండ్ హాల్లో ఇటు అటు 1 hour యూనో ప్రే చేసి, ఎందుకంటే ఈ సినిమా ఎంత ముఖ్యం మీరందరికీ తెలుసు చైతన్యకి. సో అదే 3:30 నుంచి సావు గారిని వెయిట్ చేస్తున్నారు, సావు గారు లేస్తున్నారా ఏంటి. సో అదే యూనో ప్రేయింగ్ అండ్ ఫస్ట్ ట్వీట్స్ స్టార్ట్ అయింది, యూనో 3:30 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్, 4:30 5:30 యాజ్ సూన్ యాజ్ ది రిపోర్ట్స్ కమింగ్ నిజంగా చెప్పలేదు, ఒక హాఫ్ నా ఏడ్చాను నేను. నా కుక్క నన్ను చూసి ఏంటి ఎందుకు ఏడుస్తున్నా పిచ్చెక్కిందా నీకు అంటే, ఒక సినిమా రిలీజ్ ఒక సినిమా అంత ముఖ్యమండి, ఒక రిజల్ట్ ఒక ఈ ట్వీట్స్ హ్యాష్ ట్యాగ్ మజిలీ అంటే అంత ముఖ్యం ఒక ఆర్టిస్ట్ జీవితంకి. ఒక అదే ఇట్స్ నాట్ లైక్ ఏదో మన సినిమా చేసి వదిలేస్తాం ఓకే రిజల్ట్ ఏంటో ఏంటి, కానీ దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఆర్టిస్ట్. 2:30కి లేచి యునో లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లాగే ఉంటుంది. అండ్ సపోజ్ ఈ సినిమా ఆడకపోతే నాకు ఏం సమాధానం చెప్పాలి కూడా తెలియదు చైతన్యకి, ఈ సినిమాకి మాత్రం. ఎందుకంటే ఐ 100% ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ బిలీవ్డ్ ద డైరెక్టర్ ఎవ్రీ సీన్
every dialogue. So, you know, the stress and the happiness, if you were to see, my hand is shaking because anta happiness to see, I'm so proud. Chaitanya ki response, in the manchi response, in the positive response. Ninna aithe Nagma ma intiki vachesaru, ayana eppudu raru, intiki vachesaru, cheppakunda vachesaru. This happiness aithe, it's the best kind of happiness as a wife. I'm so, so proud of my husband. And thank you, Shiva garu. Nenu first nunchi cheptunanu, chala chala thanks meeku, to give Majli. For us, it is the most special film. EMI Chesave Tarvata. Thank you, Sahu Garu, for always being so sweet. And Rao Ramesh Garu, Posani Garu, Meeru Asala pillars and di cinema ki. Meeru lekapothe aa extra layer ledu asal cinema lo. That extra layer is the reason family audience are flocking to the theatres with the whole family. So thank you from the bottom of my heart. Divyansha, you're beautiful. I wish you all the best from the bottom of my heart, that you have bright future in the Telugu film industry. Vishnu, for amazing cinematography. Ante oka story aina cinematography lone chepesaru, you know, so maaku konjam easy ayindi actually to perform when everybody is telling the story, whether the cinematographer, whether the music. Gopisundar garu and Thaman garu, nijanga ee cinema ki anni release date, everything just was a miracle. Thank you also to the audience, the main you know, main to the audience. Ante okoka tweet nenu chadivite, I was just so, so thankful that they understood what the honest story that we were trying to tell. And they connected to every character. So thank you, Andy, from the bottom of my heart. Thank you. Andarki namaskaram. Ikkadunna media mitrulu andarki, cinema prekshakulu evaraithe cinema chusi cinema enjoy chesaro, maa abhimanulu andarki thank you all very, very much. First time Shiva naaki kada cheppinappudu nenu edaithe point ki excite ayyano, audience kuda ade point ki, you know, baa excite ayi manchi response icharu. Adi first half lo unna లవ్ స్టోరీకి ఉన్న ఫ్రెష్నెస్కైనా, శ్రావణి క్యారెక్టర్కైనా, పూర్ణ క్యారెక్టర్కైనా, రా రమేష్ గారు క్యారెక్టర్కైనా, పోసాని గారు క్యారెక్టర్కైనా, పెళ్ళి తర్వాత యునో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న పెయిన్, ఈ పాయింట్స్ అన్నిటికీ యునో చాలా మంచి అప్లాస్ వచ్చింది. అండ్ స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఈ పాయింట్స్కే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ శివ, ఈ నిజంగా రోజు ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు వాట్సాప్ మెసేజెస్ అయినా ఫోన్ కాల్స్ అయినా చాలా రోజుల తర్వాత యునో యాజ్ అన్ యాక్టర్ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ శివ. శివ నన్ను నమ్మాడు, నేను శివాని బాగా నమ్మాను. ఈ అవుట్పుట్ ఒక అండర్స్టాండింగ్ వల్లే వచ్చింది, ఒక ట్రస్ట్ వల్లే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు శివ మీద ఎంత నమ్మకం ఉందంటే, యూనో శివతో ఎప్పుడైనా ఒక సినిమా చేస్తే డెఫినెట్గా నన్ను యాజ్ అన్ యాక్టర్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాడు. హీల్ కీప్ మేకింగ్ మీ గ్రో యాజ్ అన్ యాక్టర్. సో నాకు శివ మీద అంత నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ బ్రో. అలాగే పోసాని గారు, రావు రమేష్ గారు, నిజంగా మీరు సినిమాలో చూస్తే ఒక సెపరేట్ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ అనేది ఉండదు, బట్ నిజంగా పోసాని గారు అండ్ రావు రమేష్ గారు కంప్లీట్గా ఎంటర్టైన్ చేశారు. ఎంటర్టైన్మెంట్తో కాకుండా వాళ్ళ ఇమోషనల్ జర్నీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఒక యాక్టర్కి ఆఫ్ స్క్రీన్ కో యాక్టర్స్ నుంచి సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు నాకు సూపర్ సపోర్ట్ ఇచ్చారు ఆన్ సెట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ శామ్, శ్రావణి క్యారెక్టర్. చాలామంది చాలా కమెంట్స్ యూనో చూస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో, బాగా మాకు శ్రావణి లాంటి వైఫ్ దొరికితే బాగుంటుందని. నాకు దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అవర్ ఆల్సో. And Divyansha, welcome to the industry. You're beautiful, you're here, you're going to stay. Alage my producers Sahu and Harish, producers kaadu friends anali, chaala cool journey idi, chaala ba enjoy chesamo. Kadan nammaru, kada keem kavalo you know icharu. Ala ade kaakunda as a production vaal discipline anni superb. Thank you so much. I hope to do many more films with you.
అలాగే నా మండే ట్యూస్డే కల్లా డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ అందరు సేఫ్ అయిపోతారని విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఒక రిస్క్ చేసి నిజంగా సినిమా కొంటారు, అండ్ వాళ్ళు లాస్ అవుతే నేను ఐ కాంట్ డైజెస్ట్ దాట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాతో అందరు సేఫ్ అవుతున్నారు. అగైన్ టు మై హోల్ టీమ్, ఎవ్రీవన్, విష్ణు, తమన్, గోపి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ, సౌండ్ మిక్సర్ రాజీత్, దాని లిరిసిస్ట్ అందరూ, మా కొరియోగ్రాఫర్స్, థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. మజిలీ ఎప్పుడు యునో నా లైఫ్లో ఇట్స్ ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వెరీ స్పెషల్ జర్నీ. థ్యాంక్ యూ. అంటే నిజంగా గుండె లబ్ధని అనుకుంటుంది. మ్యూజిక్ ఉంటే అది తమిళ మ్యూజిక్ అయిందా అనిపించింది. అంతా చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇప్పుడు మీరు ఎంత బాగుందంటున్నారు కదా, ఇదంతా తమన్ ఒక ఫుల్ నైట్స్లో 8 నైట్స్లో వర్క్ చేసిన మ్యూజిక్ అండి ఇది. నేను చాలా షాక్ అయిపోయా. సచ్ ఎ గ్రేట్ బీజియం కంపోజర్, వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఇంకొక విషయం అండి, ఇది ఫస్ట్ సినిమాకి బజ్ వచ్చింది ట్రైలర్స్ దగ్గర నుంచి. నా ట్రైలర్స్ కట్ చేసింది విజయ్ అని ట్రైలర్ ఎడిటర్ అండి. నాతో పాటు అంటాడు, నా విజన్ బట్టి అతను కట్ చేస్తాడు, ఎన్ని వెర్షన్స్ అయినా చేస్తాడు, ఎన్నో నైట్స్ కష్టపడి కూర్చొని ఫస్ట్ టీజర్ కానీ థియేటర్ ట్రైలర్ కానీ కట్ చేసాం. క్రెడిట్ గోస్ టు హిమ్, దట్ ఈస్ విజయ్ అండ్ మా ప్రొడ్యూసర్స్. ఇంకా వాళ్ళు ఎంత నచ్చారంటే చెప్పడానికి ఒకటే ఎగ్జాంపుల్. అప్పుడు నేను అనుకున్నాను యాక్చువల్గా అప్పటికప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత సమంత గారికి కానీ, చైతన్య గారికి కానీ, నాకు, రావు రమేష్ గారికి, పోసాని గారికి, ప్రొడ్యూసర్స్కి, మాకు డిఫరెంట్ పీపుల్ నుంచి, మామూలుగా సినిమా బాగుంది టైం పాస్ అంటాం వేరు, మేము చాలా కనెక్ట్ అయ్యామండి. కొంతమంది పేరెంట్స్ మా అమ్మాయి నాకు గుర్తొచ్చింది అని చెప్పడం, కొంతమంది మా వైఫ్ నేను సినిమా చూసిన తర్వాత ఒక 1 అవర్ చాలా ఎమోషనల్గా మాట్లాడుకున్నామని చెప్పడం. సో ఇలా రకరకాలుగా మాకు మెసేజ్లు కానీ టెక్స్ట్ కానీ మాట్లాడటం కానీ జరిగింది. సో ఎవరైతే ఈ సినిమాని అంత కనెక్ట్ చేసుకున్నారో, ఎవరైతే అంత మనసులోకి తీసుకున్నారో వాళ్ళందరికీ మీడియా ద్వారా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకున్నాం అని అనిపించినప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెడదామని డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ నుంచి ఇది సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి టీజర్స్, ట్రైలర్స్, సినిమా మొత్తం ప్రతి చోట మీడియా పీపుల్ చాలా పాజిటివ్ బజ్ క్యారీ చేశారండి. సో ట్రైలర్కి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ వెబ్సైట్, ఎవ్రీ ఛానల్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా జెన్యున్గా ఉందని చెప్పేసి. సో మేబీ మజిలీ విజయం అక్కడి నుంచి స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్, ఆల్ మీడియా ఫ్రెండ్స్. తర్వాత నిన్నుకూరి తర్వాత ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు చైతన్య గారితో సినిమా ఎలా స్టార్ట్ అయింది అనేది చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు, నేనే చెప్పాను. సమంత గారిని ఎలా తీసుకున్నాం ఈ సినిమాలోకి, ఎలా వర్క్ చేయండి. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక ఎమోషనల్ స్టోరీని నేను ఎంత ఫీల్ అయ్యానో అలా మీరు అంత ఫీల్ అయ్యేలాగా రాయడానికి, రాసిన తర్వాత దాన్ని యాజ్ చీజ్గా అలా తీయాలంటే అట్లీస్ట్ ఒక 7-8 మంత్స్ అదే ఎమోషనల్ స్టేట్లో ఉండడం అనేది నాకు బాగా ఛాలెంజింగ్ జాబ్ అండి. ఎందుకంటే ఓన్లీ డైలాగ్స్ పేపర్ మీదే ఉంటాయి, అవి ఎక్స్ప్రెషన్స్గా మారాలి, ఆ ఎక్స్ప్రెషన్స్లోంచి కన్నీళ్ళు రావాలి, అవి థియేటర్స్కి వచ్చి అవి మీ కళ్ళల్లో చేరాలి ఆడియన్స్కి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే నాకు ఇష్టం అలా ఉండడం, బట్ అదే లెవెల్లో మిగతా క్యారెక్టర్స్ని తీసుకెళ్ళడం, జగన్నాథన్ క్యారెక్టర్ని కానీ, మురారి క్యారెక్టర్ని కానీ, శ్రావణి క్యారెక్టర్, పూర్ణ క్యారెక్టర్, అంశు క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా నేను ఏం ఫీల్ అయినా అదే స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఆ మనసుల్లో ఆ ప్యూరిటీని లోపలికి తీసుకెళ్ళడానికి నేను చేసిన హోంవర్క్ ఈరోజు వర్కౌట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. సో అందరం అలా ఆ స్క్రిప్ట్ని అర్థం చేసుకుని ఆ స్క్రిప్ట్కి ఏం కావాలో అది మాత్రమే చేసాం. మేము ఏ రోజు షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు ఎప్పుడు మెంబర్స్ మైండ్లో లేవు. ఏ రోజు షూటింగ్ ఆ రోజు ఎంజాయ్ చేయడం, సీన్ బాగా వస్తే రావు రమేష్ గారు వచ్చి భలే ఉంది సార్ సీన్, ఇది అదిరిపోయింది, పోసాను కూడా నాన్న మంచి సీన్ చేసావునన్న ఈ రోజు అని వాళ్ళ కళ్ళలో తెలిసిపోతుంది మనకి. ఈ సినిమా సెట్లో 100 మందికి నచ్చిన సినిమా థియేటర్లో ఎవరికి నచ్చదండి. సో ఫస్ట్ ఐ రెస్పెక్ట్ ద సెట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఆర్టిస్ట్. అక్కడ సక్సెస్ అయితే థియేటర్లో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను నా నమ్మకం. ఈరోజు అదే జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎంతమంది పీపుల్ ఎన్ని రకాలుగా అప్రిషియేట్ చేస్తున్నారు బయట పీపుల్, ట్విట్టర్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, నాకు పర్సనల్గా వచ్చే మెసేజ్లు కానీ, నా ఆర్టిస్ట్ల నుంచి వాళ్ళు ఎక్సైట్ చేసే మెసేజ్లు కానీ, దీని మ్యూజిక్ కంపోజ్ చేసిన తమన్ గారు కానీ, గోపి గారు, వాట్ నాట్, ఎవ్రీబడి ఈజ్ లైక్. అంటే ఒక మంచి సినిమా చేసినప్పుడు అది మంచి సినిమాగా మిగిలిపోవడం ఒకటి, అది కమర్షియల్గా ఎక్కువ మందికి చేరడం ఒకటి, ఆ రెండూ జరగడం అనేది దాని విషయంలో నేను యాజ్ అ డైరెక్టర్గా చాలా హ్యాపీగా ఉన్నాను. డిస్ట్రిబ్యూటర్ నుంచి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, నిన్న నాకు తెలిసి ఒక 4-5 డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడెక్కడి నుంచో కాల్ చేశారు నాకు. అంటే ఒక సినిమాకి ఒక డిస్ట్రిబ్యూటర్ కాల్ డైరెక్టర్ దాకా వచ్చిందంటే దాని అర్థం బ్లాక్ బస్టర్ అని.
అంటే ఆ మైలేజ్ ఆ కమర్షియల్ మైలేజ్ ఉంటున్న ఒక మంచి సినిమాకి ఎంత పేరు తెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తానండి. తర్వాత ఈ సినిమా జర్నీలో నాకు బిగినింగ్ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ చేసిన చైతన్య గారికి కానీ సమంత గారికి నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే వసన్ గారు ఎప్పటికీ నన్ను నానా నాన్న అంటుంటారు, రావు రమేష్ గారు అంటే ఒక రెస్పెక్ట్ అనమాట డైరెక్టర్కి. ఒక సెట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఏజ్ ఇదంతా మర్చిపోయి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా డైరెక్టర్ అంటే, నువ్వు డైరెక్టర్ నువ్వు ఏం చెప్తే అది చేస్తాం అని అనేటప్పుడు ఉండే ఆ ట్రస్ట్ నుంచి వస్తుందండి మంచి సినిమా. అందులో ఆ ట్రస్ట్ నాకు కంప్లీట్గా ఇచ్చింది చైతన్య గారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నా టెక్నీషియన్స్ అండి, ఎడిటర్ ప్రవీణ్ పూడి, డిఓపి విష్ణు శర్మ, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎస్పెషలీ ఎడిటర్ అంటే ఏదో లాస్ట్లో వచ్చినట్టు కాదండి, సినిమా బిగినింగ్ నుంచి స్టోరీ నేను చెప్పేస్తాను ముందు మ్యూజిక్ డైరెక్టర్కి, ఎడిటర్కి, డిఓపికి ఫుల్ పింటి నేను చెప్తాను. వాళ్ళు తీసిన వాళ్ళు ఇచ్చే సజెషన్స్ తీసుకుంటాను, అక్కడి నుంచి నాది వర్క్ స్టార్ట్ అవుతుంది. సో నా టీమ్ అంతా నాతో పాటు ప్యాలర్గా నాతో డ్రైవ్ అవుతూ ఇంత మంచి సినిమాలో ప్రవీణ్ పూడి గారు, సాయి సురేష్, విష్ణు శర్మ, నా కోడిరెక్టర్ లక్ష్మణ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ నరేష్ నాయుడు, ఎవ్రీబడి, ఇంకా లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ డీటెయిల్స్ మిక్సింగ్లో అజిత్ గారు. సౌండ్ అయితే ఈరోజు అదిరిపోయింది, అన్నపూర్ణ మిక్సింగ్లోనే చేశాము, దానికి కూడా మంచి అప్రోచ్ వస్తుంది. ఇంకా ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ దివ్యాన్ష, నేను చాలా భయపడింది, శామ్ గారు అలాగా చంపేస్తారు క్యారెక్టర్ సూపర్ చేస్తారు. నేను బాగా భయపడింది ఏంటంటే నాకు ఈ ముంబై నుంచి అమ్మాయిలు వస్తే వాళ్ళు ఎలా చేస్తారో, స్క్రిప్ట్కి వెళ్ళిపోతామో, అది పెద్ద టెన్షన్ నాకు. కానీ నేను వెళ్ళి ఒక 30-40 మెంబర్స్ని చూసినప్పుడు, దివ్యాంశాన్ని చూసినప్పుడు, షీఈస్ డెఫినెట్లీ గుడ్ లుకింగ్, బట్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనే టెన్షన్ ఉండేది. బట్ ఒక 2-3 ఆడిషన్స్ చేసినప్పుడు అమ్మాయి బాగా చేస్తుంది, బట్ అన్నిటికంటే ఎక్కువ డిసిప్లిన్ ఉంది, బాగా వింటుంది చెప్పింది నేను చెయ్యాలి అని చెప్పేసి. అన్నిటికంటే ఇంపార్టెంట్ సెట్స్లో ఆర్టిస్టిక్ కానీ డైరెక్టర్ కానీ డిసిప్లిన్. ఎప్పుడైతే అమ్మాయికి ఆ డిసిప్లిన్ ఉందో డెఫినెట్గా అమ్మాయి తొందరగా నేర్చుకుంటుంది అనుకున్నాను. సో సెకండ్ డే నుంచే షీఈస్ లైక్ ఎనీథింగ్, సూపర్గా చేసింది. ఇంకా మిగతా ఆర్టిస్టులకు కూడా నా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో జాంటీ అని ఒక క్యారెక్టర్ సుహాస్, అది చాలా చాలా నిలిచిపోతుంది ఆ క్యారెక్టర్. అంటే పూర్ణలో ఉండే ఇన్నోసెన్స్ని, ఎమోషన్ని చెప్పడానికి ఒక గ్రేట్ వాయిస్ కనిపించింది ఆ అబ్బాయిలో నాకు. ఆ వాయిస్ ఈ సినిమా మీ థియేటర్లో చూస్తూ ఉంటే ఆ వాయిస్లో చాలాసార్లు మంచి మంచి డైలాగులు. అందులో ఒక డైలాగు, బతుకున్నప్పుడు తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకుని చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం బాధపడడం అనేది చాలా నరకంలో ఉంటుందిరా అనే చాలా చాలా మంచి డైలాగ్స్. అబ్బాయి వాయిస్ నుంచి వచ్చే అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో శివ అని చెప్పేసి చైతన్య గారికి ఆపోజిట్గా ఉండే క్యారెక్టర్, తనకు కూడా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే ఇందులో ఒక 25-30 మంది కొత్త కుర్రాలు యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నెక్స్ట్ మంచి మంచి రోల్స్ వస్తాయని అనుకుంటున్నాను. సో సినిమా బిగినింగ్ నుంచి దీని ఫస్ట్ క్యాప్ ఈరోజు రిజల్ట్ వరకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ వెళ్ళామండి అందరం. ఆ పాజిటివిటీ ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా వచ్చేటప్పుడు ఫస్ట్ ఏం గుర్తొస్తే అది మాట్లాడేద్దామని డిసైడ్ అయ్యాను. ఒక మాట మాత్రం చెప్తాను ముందే అనుకున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి జరిగినప్పుడు, అది మన చెల్లి అయినా లేదంటే ఇంట్లో ఒక డాటర్ అయినా, పెళ్లి చేసి ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు ఉండే ఒక ఆనందం ఉంటుంది చూసారా. ఈరోజు ఈ సినిమాని ప్రేక్షకుల మధ్యలో పంపించినప్పుడు నాకు అంత ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు కూడా అంత బాగా చూసుకుంటున్నారు ఈ సినిమాని, ఇంకా బాగా చూసుకుంటారు అనుకుంటున్నాను. దిస్ ఫిల్మ్ లైక్ ఎనీథింగ్, కీప్ వాచింగ్. One more time and one more time. Thank you so much. Love you all. Thank you.